नमस्ते आदाब वेलकम टू गोलीमार। మీకు కరోనా వైరస్ కావాలా? ఓ గ్లూకోజ్ బాటిల్ నిండా పట్టి మీ పొట్టలోకి పంపిస్తాం, ఎక్కించుకుంటారా? కావాలంటే లక్షలకి లక్షలు డబ్బులు కూడా ఇస్తాం, ఓకేనా అంటూ లండన్లో బంపర్ ఆఫర్ పెట్టారంట. ఏంటి, కరోనా వైరస్సా? యా, బాటిల్ నిండా పట్టి ఎక్కిస్తారా? ఎస్, లక్షలకి లక్షలు డబ్బులు కూడా ఇస్తారా? అబ్సల్యూట్లీ. బుద్ధుందా అని తిట్టకండి, ధైర్యం చేసి అలా ఎక్కించుకున్న వాళ్ళకి కరోనా టెస్టులు చేస్తారంట. ఎలాగైనా తగ్గిస్తాం, మమ్మల్ని నమ్మండి. మీ ప్రాణానికి మా ప్రాణం హామీ, ఏదో ఒకటి చేసి బతికిస్తాం. ఈ మహమ్మారిని తరమాలంటే ఎవరో ఒకరు డేర్ చేయాలి కదా, అందుకే టెస్ట్ చేస్తున్నామంటున్నారంట. మీ ఇష్టం మరి, సమాజం మీద ప్రేమన్నోళ్ళు వెళ్ళి కరోనా వైరస్ ఎక్కించుకోండి, మిగతా వాళ్ళంతా టాప్ ఐటమ్స్ చూడండి. ఏపీలో పల్నాటి యుద్ధం స్టార్ట్, టీడీపీ వాళ్ళంతా డీప్ గా హర్ట్. రాష్ట్రమంతా నాటుసారాపై దాడులు, ఏపీలో తాగుబోతులందరికీ దిగులు. భయపడితే ఏ గోళా లేదంటున్న జేసీ, లిక్కర్ లేకుండా ఎలక్షన్ కష్టమట ఈసీ. అన్ని ఆన్లైన్ లోనే అంటున్న 90ml, జనం భక్తితో బిజినెస్ చేస్తాడట నాగుల్. తొడగొడితే ట్రైన్ లాగడం, విజిల్స్ వేస్తే కార్లు లేవటం, ఇవే తక్కువ. అంతే తప్ప సినిమాల్లో చూపించే రాజకీయాలకి ఎక్కడా తగ్గడం లేదు మన ఏపీ పాలిటిక్స్. పల్నాటి యుద్ధం కనిపించింది, జనరల్ ఎలక్షన్స్ అయినా కాస్త కూల్గా అయ్యేవేమో, కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో మాత్రం తయ్యం దిత్తయ్యం ఆడేస్తున్నారు. పదవులు అంటే పులి మీద స్వారీ అని ఓరకే అంటారా? ఇందుకే పులి మీద నుంచి దిగేసరికి బొమ్మ కనిపిస్తుంది టీడీపీ లీడర్లకి. ఎందుకొచ్చాయిరా బాబు ఎలక్షన్లని, పార్టీ కండువా తల మీద వేసుకుంటున్నారంట, ఆగితే ఉరికిస్తున్నారాయే, వాళ్ళు మాత్రం ఏడజేస్తారు చెప్పండి. అధికారాన్ని చూసి విర్రవీగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ భూమి మీద బతికి బయట బట్టగట్ల ఏ మీరు అధికార శాస్త్రం అనుకుంటున్నారు? అధికార శాస్త్రం కాదు, మళ్ళీ మాకు రోజులు వస్తాయి. మాకు రోజులు వచ్చినా ఇలాంటి మీలాగా ఇలాంటి పనులు మాత్రం మేము చెయ్యం. ఓరి నాయన, ఈ పెద్ద మనిషి ఎవరు మామూలు ఆవేశంతో లేడు. వీడియోలు తీస్తుంటే ఎవడైనా భయపడి ఆగతాడు గాని వీడియోది వీడియోది అని మరీ దాంచుతున్నాడు. పాపం అద్దాలు పగలగానే బాగానే లాగిచ్చేశారు, లేకుంటే గొంజకు కట్టేటట్టు ఉన్నారు ఇలా చూస్తుంటే. ఈ పిల్లోడైతే అస్సలు ఆగేటట్లేడు, బండి గానీ కాస్త పెద్దదైతే చేజ్ చేసేవాడేమో, ఈ బుడ్డ బండితో ఏమవుద్దులే అని వెనక్కి వచ్చేసాడు కావచ్చు. మరి తమ్ముళ్ళు తలెత్తుకోలేని పొజిషన్లో ఉండి బ్రెయిన్ బ్లాంక్ అయిపోగానే అన్నయ్య లైన్లోకి వచ్చాడు, అందుకోసమే ఇదంతా చేస్తున్నారంట. తమ్ముళ్ళకి కాస్త ధైర్యం నూరిపోశాడు. ప్రతి ఒక్కడే ప్రాణాలు కాపాడడానికి ప్రజలు మీకు ట్యాక్సుల ద్వారా పన్నులు కడుతున్నారు. వీఆర్ ఆల్ పేయింగ్ మనీ ఫర్ యూ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్స్. ప్రజాప్రతినిధులు ఎవరు వీళ్ళు? ప్రజల తరపున పోరాడే వ్యక్తులు ప్రజాప్రతినిధులు. దేనికోసం వాళ్ళని సొంత పనికి పోయారా? భూమి తగరాకు పోయారా? వెళ్తే మాచర్ల పోలీస్ స్టేషన్ వెళ్ళకేం పని? ఎందుకు వెళ్ళారు? ఒక బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అందుకని విజయవాడ నుంచి అక్కడికి వెళితే అక్కడ మీరు దాడి చేస్తారా అంటే అతను ఉన్నట్టు ఇది పులుబోను వాళ్ళకు మాచర్ల. అదే మరి రేపు రాబోయే రోజులు ఏ ఊరు కా ఊరు ఒక పులుబోనుగా తయారు చేసుకుంటే రాష్ట్రం ఏమవుతుంది? కార్లకి అద్దాలు ఎన్ని పగిలినాయి? లైట్లకేమన్నా డ్యామేజ్ అయిందా? ముందు ముందు సీట్లు ఏమన్నా జిరిగిపోయే ఛాన్స్ ఉందా అని చెక్ చేశాడు బాబు గారు. అటు నుంచి ఒక పెద్ద తలకాయ దిగితే ఇటు నుంచి కూడా దిగాలిగా. లైన్లోకి వచ్చారు బొత్స సత్యన్న. ఎందుకు బాండవమ్మ గారు, ఎందుకు బుద్ధ ఇద్దరు కలిపి 10 కారుల్లో ఎందుకు వెళ్ళాలి? రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన శాంతి భద్రత కారణం కలిగించినా ప్రభుత్వం మొత్తం చూస్తూ ఊరుకోదు, చట్టం పని పని చేసుకెళ్తుంది. ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు, అది ఏ పార్టీ అయినా సార్ ఇప్పటికీ కూడా. ఆ రకమైన మరి ఆదేశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇందాక ఇంటర్వెల్ బ్యాంగే, క్లైమాక్స్ ముందుంది. నామినేషన్లకే ఇలా ఉందంటే జెడ్పీటీసీ ఎన్నికల టైంకి ఇలాంటి ఫైటింగ్లు ఎన్ని నడుస్తాయో, ఎంతమందిని తరిమేస్తారో.
లిక్కర్ కిక్కు లేకుండా ఎలక్షన్ కెళ్తే అంతా ఉత్తుత్తి ముచ్చటే అంటున్నారు మన జేసీ గారు. సీఎం జగన్ కి ప్రపంచం అంతా జేజేలు కొడుతున్నా పెగ్గు లేకుండా ఎలక్షన్స్ అంటే మామూలు విషయం కాదు అని అంటున్నారు. మద్యం పంచకుండా ఏ పార్టీ పవర్ లోకి రాలేదు అని అంటున్నారు. రూల్ మంచిదే కానీ వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు జేసీ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదామా? నమస్తే జేసీ గారు, ఎలక్షన్ దగ్గరకు వస్తోంది కదా, జిల్లాలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు స్థానిక సంస్థలు నోటిఫికేషన్ వచ్చిందని ఎవరు వరీ కావటం లేదు. ఇప్పుడు నేనేమన్నాను సార్, ముందే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు? అయిపోయా? ఎందుకు సార్ భయం? మీ బస్సులు ఆపేస్తారనా? నేను చెప్పను. చెప్పకపోతే ఎలా సార్? మీ బాధ ఏంటో తెలియాలి కదా జనానికి. ఇప్పుడు రెండు ఉన్నాయండి, వాస్తవం ఒకటి, ఆటకి పోయేటప్పటికి ఒకటి. రెండు అన్నారు కదా, అందులో ఒకటి చెప్పండి సార్. ఇవాళ మాట్లాడుకునేది ఒకటి కావచ్చు, అక్కడ పోయేటప్పటికి ఒకటి. ఏంటి సార్ ఆ ఒకటి? సార్ 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 ప్లీజ్ సార్ చెప్పండి సార్, జగన్ గారి గురించేనా? మా వాడు జగన్ చాలా తెలివైన. అందుకే కదా సార్ జనం ఖర్చే ఫేసి మరీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. చూడు యాక్ట్ తెచ్చాడు, ప్రపంచమంతా జేజేలు జిందాబాద్ చెప్తాను. అబ్బా, ఎలక్షన్స్ లో మద్యం పంచకూడదు, డబ్బు పంచకూడదు అని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి చట్టం చెప్పామని చెప్పి దేశం కాదు ప్రపంచమంతా జేజేలు జేజేలు కొడతా ఉంది. వెరీ గుడ్. తర్వాత మెచ్చుకుందరులే గానీ ముందుగా మీ భయం ఏంటో చెప్పండి. అందరూ వెల్కమ్ చేస్తున్నారు దాన్ని. దేన్ని సార్? అది వాస్తవంగా జరిగితే మంచిదే. ఏది సార్? జరుగుతుందా? ఎప్పుడు మీరే కాదు క్వశ్చన్ వేసేది, నేను అడుగుతున్నా జరుగుతుందా? విషయం ఏంటో చెప్పకుండా జరుగుతుందా జరుగుతుందా అంటే ఏం చెప్తాను సార్? ఎవడేమి చేసినా మా వాడు మా వాడే. మరి మీ వాడే అయినప్పుడు భయం ఎందుకు సార్? కొత్తగా ప్రవేశపెట్టినటువంటి చట్టాన్ని గురించి భయపడతా. అవునా? ఏంటి సార్ ఆ చట్టం? ఎలక్షన్ల మధ్యలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగేటప్పుడు డబ్బు ఇచ్చినా సారా ఇచ్చినా కేసు పెడితే ఇట్స్ దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. మామూలు రోజుల్లోనే మందు దొరకట్లేదంట, ఇంకా ఆ రోజుల్లో ఏం దొరుకుతుంది చెప్పండి, ఇంకా కేసు ఏం పెడతారు? అయిపోయిన తర్వాత కూడా నీ పైన కేసు పెడతాము, మూడేళ్ళ లోపల పంపిస్తావు అంటే ఎవడు వస్తాడు ముందుకు? నామినేషన్ వేయడానిక ఓట్ వేయడానిక ఎందుకు వస్తారు? ఎందుకు రారు? తెలుగుదేశమే కాదు, మందు పంచకపోతే యా దేశము లేదు. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు అదే పనిలో ఉంటాయా సార్? జనసేన లేదు, బీజేపీ లేదు, వాళ్ళ ఆయన పార్టీ లేదు. ఈ యాక్ట్ అమలు చేస్తే అందరికీ వర్తిస్తుంది కదా సార్? అందరికి, అందరికి వర్తిస్తుంది, కరెక్ట్. వైసీపీకి తప్ప అందరికి అర్థం వర్తిస్తుంది. అవునా? అదేలా? ఆయన భూతద్దాలు పెట్టించి వాళ్ళు ఎవరో ఉన్నారు ఊర్లో. ఊర్లో ఎవరు? భూతద్దాలా? ఎవరు సార్? వాలంటీర్లు వేగులుగా పెట్టి ఎవడు డబ్బు పంచాడు ఎవడు పంచలేదని చెప్పి వాళ్ళకంతా ఇవి ఇచ్చినాడు. ఏమిచ్చాడు సార్? ఏంటి పట్టండి కాబట్టి ఆయన పంచడు. తప్పు జరగకుండా చూడడానికి కదా సార్ వాలంటీర్లు ఉన్నది. చూసేది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు జరుగుతుందా, నీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నా గురించి ఎందుకులేండి సార్, మీరు చెప్పండి. నువ్వు మాత్రం అడిగిందా నేను సమాధానం చెప్పాలా? నేను అడిగిందా నువ్వు సమాధానం చెప్పా? నువ్వు చెప్పు. ప్రజలు ఏమంటున్నారో చెప్పు, నాకు చెప్పు, ప్రజలు ఏమంటున్నారు? మంచి చేయమంటున్నారు కానీ మందు బాటిల్ అయితే పంచమందు కదా సార్. మీరు దొంగలయ్యా మీరు, మీరు మీరు నేను అడిగిందని ఒక్కదాని సమాధానం చెప్పావు. నువ్వు తెలుగులోనే చెప్పాను కదా సార్. ఇప్పుడు నేను ఏమైనా అర్వంలో చెప్తున్నా? బాబోయ్ ఇంకా బయలుదేరండి సార్, నమస్తే. తృప్తి పడుతున్నా? రైట్. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్క తిననివ్వదు అంటారు కదా, హట్టాగే చేస్తున్నారంట ఏపీ పోలీసులు. హద్దు పద్దు లేకుండా పోతున్నారని లక్షల మంది తిడుతున్నారంట. మా ముందే మా సామ్రాజ్యాలని మా ఇష్టమైన టెంపుల్స్ని నాశనం చేస్తున్నారని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారట. అసలు పోలీసులు ఎందుకు తిట్టించుకుంటున్నారో చూద్దాం. ఓహో అదా కథ. తిడతారులేండి, తిడతారు తిడతారు. నిగూఢ నిధుల్ని దాచుకుంటూ వాళ్ళ సామ్రాజ్యంలో లాఠీలు పెట్టి జులిపిస్తూ కుక్కెడు నీళ్ల కోసం గుండెలవిసిపోయేలా బతుకుతూ ఉంటే వాటినే నాశనం చేస్తే తిట్టరా మరి?
ఒకళ్ళ ఇద్దరా, ఏపీ మొత్తం ఇదే పని. పోలీసులకి ఇంకేం పనిలేదనుకుంటా, మా మీద పడ్డారేంటయ్యా అని ఏడుస్తున్నారంట. ఒకటి రెండు మూడు అని పోలీసో బింద పట్టుకుని తంతూ ఉంటే చుట్టూ ఉన్న తాగుబోతులంతా ఏం చేయలేకపోతున్నామే, మన ముందే మనకిష్టమైన తీర్థాన్ని నేలపాలు చేస్తుంటే ఏందిరా మీ దౌర్జన్యం అని తిట్టలేకపోతున్నామే అని గుండెలు బాదుకుంటున్నారంట. వచ్చినోళ్ళందరికీ కాళ్ళు రగ్గొట్టాలని, గుండె గుంజుతున్నా గూట్లో దాక్కోవాల్సి వస్తుంది అని కుక్కపట్టి ఏడుస్తున్నారట. పాపం కదా తాగుబోతులు. సర్కారేమో ఇష్టమైన బ్రాండులన్నింటినీ బొందబెట్టింది. ఆపద్ బాంధవుల్లా అచ్చమైన స్వచ్ఛమైన నాటుసారా అందిస్తున్న వాళ్ళనేమో ఇలా నాశనం చేస్తున్నారు. అసలే ఎలక్షన్ సీజను, రోజుకో పార్టీ మీటింగ్కి పోమా, వాళ్ళు వందో రెండొందలో ఇవ్వరా అని ధైర్యం ఉంది, కాసులు దొరుకుతాయనే కాన్ఫిడెన్సు ఉంది. కానీ ఏం సుఖం, అన్ని ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్లే ఉందట. మందుకి మంచి సీజన్ నడుస్తున్న టైంలో స్పెషల్ ఫోర్సులన్నీ వచ్చి తొక్కి పట్టి నార తీస్తున్నారు. చివరికి లైబ్రరీలో దాచుకున్న మందును కూడా వదలటం లేదంట. ఎక్కడ నక్కిన సీసాకైనా తొక్క తీస్తున్నారంట. బాగైంది, చాలా బాగైంది. మట్టి తినే దూడకి చిక్కెం పెట్టినట్లు మందు తాగే వాళ్ళందరికీ చిక్కేలేస్తోంది ఏపీ సర్కార్. జంబలకడి పంబల వ్యవహారం ఎవరికి తెలియదు చెప్పండి, కానీ దేవుడికి కూడా అది బాగానే ఇష్టమంట. కర్నూల్లో ఓ సాములోరు ఏటా జంబలకడి పంబల్ని చూస్తారంట. కోరికలు చిట్టా పట్టుకుని ఎన్ని మొక్కులు మొక్కినా ముందు చీరకట్టు చిందయ్యి తర్వాతనే ఏదైనా అంటారట. మగాళ్ళంతా లుంగీలు తీసేసి లంగాలు చీరలు కట్టుకుని మొక్కుతున్నారు. 7 రోజుల ముందు దేవుడు కూర్చుంటాడు. ముఖ్యంగా అంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి, పౌర్ణమి మరుసటి రోజు పాడమి రోజున పండగ ఎక్కువ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అన్నమాట. నేను ఏం లేదంటే నాకు వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు ఉంటాయి. నేను ఊహ తెలిపినంటే 5 సంవత్సరాల నుండి నేను వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను వేయబట్టి కూడా గత 18 సంవత్సరాల పైనే అయింది. మన ఊరి హోలీ పండుగ వెరైటీగా ఉంటుంది, జంపలగిడి పంబ జాతర అని కూడా అంటారు. ఇక్కడ సుమారుగా 100-150 సంవత్సరాల నుంచి ఒక సంప్రదాయంగా నడుచుకుంటూ వచ్చిన జాతర. ఇక్కడ మనం కోరిన కోరికలు తీరాలంటే రతి మన్మతులకి మొక్కులు మొక్కుకోవాలి. మొక్కులు మొక్కుకోవడం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళగా చీర కట్టి ఆయన్ని సంతృప్తి పరచాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, చీరలు కట్టుకుని గాజులు తొడుక్కునే ఆడాళ్ళం అనుకుంటున్నావా అనే మగాళ్ళందరినీ నీ దగ్గరకు వచ్చేలా చూసుకో సామి. వాళ్ళు ఓసారి ఇలా రెడీ అయితే తెలిసొస్తుంది ఆడాళ్ళ పవర్ ఏంటో, దేవుడి దగ్గర మాకుండే కాంటాక్ట్ ఏంటో. ఆదిలాబాద్లో దంగల్ సినిమా వేశారంట. అదెప్పుడో టీవీలో కూడా వచ్చింది, ఇప్పుడేసేది ఏంది అనుకోకండి, లైవ్లో పర్ఫామ్ చేశారంట. అలా అని అమీర్ ఖాన్ ఆయన కూతుళ్ళేం రాలేదు, వాళ్ళని మించి కుస్తీ పోటీలు జరిగాయని చెప్తున్నా అంతే. మరి చూసేయాలి కదా, తుమ్ము లేపారండి, చూడకపోతే ఎలా. జనాన్ని భయపెట్టాలన్నా, భక్తుల్ని చేయాలన్నా, ఎడ్డెదవల్ని చేయాలన్నా, వీఐపీల్ని చేయాలన్నా ఈ దేవుడు అనే మాట వాడితే చాలండి. ఎదవలంతా ఆ భక్తి అనే మాటను నమ్ముకుని అసలు సిసలు భక్తుల్ని నిండా ముంచుతూ ఉంటారు. మన అయ్యగారు నాగులున్నాడు కదా, ఆ సర్వర్ కూడా ఇలాగే ఏదో తింగరేషాలు వేశాడంట. చివరికి ఏమైందో చూడండి. అమ్మో, ఇప్పటికీ లేట్ అయింది. హలో, 90 ml నాగులు స్పీకింగ్. పూజనాది పుణ్యం నీతి ఆన్లైన్ సర్వీస్, టెల్ మీ. హే యా, గాట్ రైట్ వన్. ఆ చెప్పండి, మీ పూర్తి పేరు ఏంటి? ఫుల్ నేమ్ ఇట్సెల్ఫ్ రామకృష్ణ పెరుగు. ఆ చెప్పండి, మీకు ఏ పూజ కావాలి? హా, సహస్ర దళ అర్చన ఉంది కదా, అదైతే బెటర్ ఐ గెస్. ఆ ఓకే ఓకే,
2000 రూపాయలు మాత్రమే, కాకపోతే జిఎస్టీ 36%. జిఎస్టీ 36%, మైండ్ బ్లోయింగ్. వై సో మచ్? హౌ వుడ్ ఐ నో సార్? మేబీ యూ డోంట్ నో. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ సెండ్ మనీ త్రూ ఆన్లైన్. ఓకే. Wow, I got money. Only phone. Ochaya sir. Ochaya, thank you. Me location ekkada? Nuvu ekkada America lo undi sachavu. Chepthe ana pothadu enti? Okay. Hello? Sir, vinipinchaledu. Nenu inga cheppaledu. నాలుగో నెంబర్ ఇల్లు శివాలయం వీధి. ఐ యామ్ మోస్ట్ ఫెమిలియర్ విత్ దిస్ ప్లేస్. ఓకే పెరుగు గారు, మీ పూజ స్టార్ట్ చేస్తాం మేము. సో వాట్ ఈస్ 90 ml? అది తీర్థం. పూజ అయ్యాక 90 ml తక్కువ కాకుండా నివేదిస్తాం. యు ఆర్ గ్రేట్ సర్. 90 ml నాగులు పూజ నాది పుణ్యం నీది అనే ఆన్లైన్ సర్వీస్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక పట్టణ ఊరి సావరు 3000 4000 5000 మనం అంటే ఇప్పుడు మనం వీనికి ఆన్లైన్ పూజ చేయాలా? మనం దానికి సెటప్ చేంజ్. రామకృష్ణ నామదేవస్య మందు దాగుడు స్వస్య మందు దాగుడు కరిష్యామి నమః. ఓం బెగ్గుదాగుడు స్వహాయ. పచ్చడి మెతుకులు తిని పైసా పైసా ఆదా చేసి పూజల వ్రతాలు అనే పైసలు మొత్తం స్వాహా చేస్తారు, ఆదా చేస్తారు. పూజ ప్లాన్ ఓం సహస్ర మందు స్వాహ వాటి స్వాహ కోట్రియ. ఏంది మా బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకొని చేసానన్న పూజ ఇదేనా? ఇదే సహస్రదళ పూజ అమృతం స్వాముల వారికి. చిచ్చి, పాపిష్టి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయి. అయినా రెండు అమెరికన కదా. నేను కాదు కదా ఆయన. ఈ పాడు బుద్ధేంద్ర దేవుని పేరుతో మోసం చేస్తే పాపం తగులుతుంది. వెంకటేశ్వర వైన్ షాపు, దుర్గా లిక్కర్ షాపు, ఆ లింగ బార్ షాప్ అని దేవుళ్ళ పేర్లు వాటికి పెడితే తప్పులే కానీ ఇప్పుడు వచ్చింది నేను చేస్తే తప్పు? అమ్మేవాడికి ఎందుకు ఉంటది, కొనేవాడికి ఉంటది గాని. అదే కదా ఇది, నేను కూడా చెప్పాను అదే, కొనేవాడికి ఉంటది కానీ నాకెందుకు ఉంటది అని. ఆగు, ముందు నీ విషయం మా బాబాయ్ చెప్తా. ఇంకోసారి ఇలా చేయను. ఇప్పటిదాకా తెగ ఎగిరినావు కదా, ఏంది విషయం? అంటే ఇప్పటికి చాలా పూజలు చేసిన పని. ఎవరికి డౌట్ రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నావురా? మీ బాబాయ్కి ఫోన్ చేసినప్పుడు మందులో లేను, అప్పుడు బ్రెయిన్ పనిచేయక కరెక్ట్ గా డ్రెస్ ఇచ్చి నీ దొరికిపోయా. ఇంకెంత మంది ఉన్నారా మీ దొంగ స్వాముల ముఠ? నాగులు సింహం లాంటి వాడు ఏం చేసినా సింగిల్ గానే చేస్తాడు. అరే అంజయ్, స్పీకర్ అంజయ్ చెయ్. హలో, 90 ml నాగులు పూజ నాది పుణ్యం నీది ఆన్లైన్ సర్వీస్ స్పీకింగ్. హలో మిస్టర్ సుబ్బారావు, చెప్పండి. Yes, it's got right one. బారు, ఈ బేరని జడగొట్టక బారు, పైసలు తాగుతానికి మందుకు కావాలి. హలో మిస్టర్ సుబ్బారావు, తోటకూర బచ్చల కూర ఆన్లైన్ పేరుతోని మస్తు మోసాలు జరుగుతున్నాయి. మీకు నిజంగా భక్తి ఉంటే ఇంట్లో ఊసని పూజ చేసుకోరు, అంతేగాని ఇట్లా పూజలు చేస్తామని చెప్పి పైసలు తప్పే కేటుగాలని గుడ్డిగా నమ్మకూర్రి. హలో, మీరు విన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూర్రి. బాబు నాగుల, భక్తులంటే నీలాగా బిర్రుగా తాగి పడుకునే వాళ్ళు కాదు, ఏది పడితే అది నమ్మేయడానికి. ఎవడో ఒకటి చేతిలో మోసపోతారని ప్రతి ఓడు పితూరులు చేస్తే పీసు పీసు లేచిపోద్ది, జాగ్రత్త. ఆల్రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాళ మన గోలీమార్. మళ్ళీ రేపటి గోలీమార్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు NTV. బై బై.